extension unit KVK Ras is the responsibility for this district are put up. Srinivas. What about your RAC members and farmers of the district? వచ్చారు కాదు, ఇప్పుడు వాళ్ళలోని ప్రాబ్లమ్స్ చెప్పాలంటే ఉండాలి కదా, జిల్లా వైజ్ వస్తాం కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ. సో మాకు నాలుగు డివిజన్స్ ఉన్నాయి, 31 మండలాలు ఉన్నాయి. అవి చిత్తూరు, చిత్తూరు డివిజన్లో 10 మండలాలు, నగర డివిజన్లో 6 మండలాలు, కలంగారి డివిజన్లో 7 మండలాలు, పుంగనూరు డివిజన్లో 8 మండలాలు ఉన్నాయి. టోటల్గా 31 మండలము. ఒక నెక్స్ట్. సో వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్ మాన్సూన్లో కూడా నార్మల్గా రైన్ఫాల్ ఉంది, నార్త్ ఈస్ట్ మాన్సూన్లో కూడా నార్మల్గా రైన్ఫాల్ ఉంది. బట్ ఇష్యూ ఏంటంటే మాకు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్లో జులైలో వచ్చి -24.7 డీవియేషన్ ఉంది, చాలా తక్కువ పడ్డది. మాకు ఉన్నటువంటి 31 మండలాల్లో కూడా వేరుశనగ అనేటువంటిది ప్రధానమైన పంట, రైన్ ఫెడ్ క్రాప్. అక్కడ అదే సీజన్లో వర్షం లేకపోవడం వల్ల మా సోయింగ్ చాలా తగ్గడం జరిగింది. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ ఏరియాస్ కనుక చూసుకున్నట్లయితే ఈ నార్మల్ ఏరియా వచ్చి జిల్లా మొత్తం 95,702 హెక్టార్లు అయితే 76,922 హెక్టార్లు పడడం జరిగింది, 80% పడ్డది. ఇందాకే ఇంత క్రితమే మన సైంటిస్ట్లు అన్నట్టు ఎందుకు తక్కువ అన్నది చెప్పమన్నారని మేము చెప్పడం జరుగుతుంది. సో రీజన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా మీరు కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్నట్ 55,660 హెక్టార్లు, దానికి కానీ 33,898 హెక్టార్ల పడ్డది. ఒక రీజన్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫర్దర్ డిస్కషన్స్లో రీజన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అదేవిధంగా ఈ ఏరియా యూనిట్ అండ్ ప్రొడక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే ప్యాడీ అంతా కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 5,095 కేజీస్ ప్యాడీ, 1,050 కేజీలు గ్రౌండ్నట్టు, ఇట్లా ప్రొడక్టివిటీ ఉందండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అదేవిధంగా ఈ రబీ ఏరియాస్ కనుక చూసుకున్నట్లయితే 29,026 హెక్టార్లు నార్మల్ ఏరియా అయితే 19,000 హెక్టార్లు పడడం జరిగింది. సో ఖరీఫ్లో రబీలో కూడా మాకు ఏరియా తగ్గడం జరిగింది. సో ఈ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ నట్ 1840 కేజీలు, ప్యాడీ 5,180 కేజీలు పడడం జరిగింది. సో ఈ రబీలో కూడా ఏరియా ఎందుకు తగ్గిందంటే మాకు బేసిక్ ముందు స్లైడ్ ఒకసారి సార్, ఇందులో మీరు కనుక చూసుకున్నట్లయితే హాఫ్ గ్రాము మాకు నార్మల్ ఏరియా 11,854 హెక్టార్లు కనుక ఉన్నట్లయితే 3,800 హెక్టార్లే పడ్డది. ఇది ఒక రీజన్ వల్ల మాకు రబీలో క్రాప్ తగ్గింది, ఖరీఫ్లో కూడా గ్రౌండ్ నట్ బాగా తగ్గడం వల్ల బోత్ ఖరీఫ్ రబీలో కూడా మాకు ఏరియా తగ్గడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. సో ఇవి మినీ కిట్స్ అండి, మాకు ఇచ్చింది ఎల్పిజీ 932 ఇచ్చారు. సో 4 ప్లేసుల్లో మేము వేయడం జరిగింది. బట్ యావరేజ్ కనుక చూసుకున్నట్లయితే 525 కేజీలు పర్ హెక్టార్కి కంట్రోల్ ప్లాట్ వస్తే, అంటే ఎల్పిజీ 752 మినీ కిట్ 575 వచ్చింది. మెయిన్గా ఏంటంటే మాకు డిసెంబర్ నెలలో మాండా సైక్లోన్ రావడం వల్ల వెజిటేటివ్ గ్రోత్ బాగా పెరిగి దిగుబడి సరిగ్గా రాలేదు, ఇది మెయిన్ రీజన్. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇష్యూస్ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ నట్ మాకు ప్రధానమైనటువంటి పంట ఖరీఫ్లో. సో దానికి రెసిస్టెంట్ వెరైటీస్ కొద్దిగా ప్రజెంట్ చేసినప్పుడు జేడీఆర్ గారు చాలా చక్కగా అన్ని రీసెర్చ్ కూడా చాలా, అసలు ఎంత రీసెర్చ్ జరుగుతుందా అంత చాలా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సందర్భంగా చిన్న నా సబ్మిషన్ ఏంటంటే తమరు ఏదైతే ప్లాన్ చేస్తారో రమణ గారు అదంతా మాకు కనుక షేర్ చేసినట్లయితే ఈ ఆర్బీకే ఇన్ఛార్జెస్ కూడా ఇస్తారు. ఇప్పుడు బేస్ లెవెల్ వర్క్ అంతా ఆర్బీకే ఇన్ఛార్జెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పట్టు రావాలంటే చక్కగా తెలుగులో ప్రజెంట్ చేస్తారు. అదంతా కూడా మాకు షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇస్తాము.
सो मैं चपनी मैं मो राइटेस निश्चित हो चाला ड्रग चेस में आई अंडे मैं ऑलरेडी मुंडगा चेस में चंगा चपतु नाम रेस्टेंट वैरायटीज तो अलगे लेटेस्ट पैकेज ऑफ प्रैक्टिसेस इधर का रिक्वेस्ट करनी रेन पेट ग्राउंड नेट का संबंधित ची पैकेज ऑफ प्रैक्टिसेस स्पेसिफिक गा जनरल गा का कुंडा ना गंदा रेन पेट ट्रॉपिक गा बट्टी ये मयाबे इधर वाला हेक्टर लो अंदर रेन पेट दान स्पेसिफिक गा मेरो बदर प्रेजेंटेशन अप तो చాలా కొన్ని కొన్ని పాయింట్లు ఉన్నాయి బెట్కి ఏ వెరైటీ పనిచేస్తుంది ఇట్లా అట్లా కాకుండా ఒక సిస్టమాటిక్ గా సీట్ టు సీట్ స్పెసిఫిక్ రైన్ పెడ్ గ్రౌండ్ నట్ ప్యాకేజెస్ ప్రాక్టీసెస్ అడుగుతున్నాను అట్లాగే హార్వెస్టింగ్ ఏమన్నా మెషినరీ ఉందా అది కూడా అడుగుతున్నాము సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ అలాగే ప్యాడీకి సంబంధించి ఆల్రెడీ మీరు అడ్రస్ చేశారు స్టంబర్ కానివ్వండి బీకేజ్ కానివ్వండి మెయిన్ గా ఏంటంటే మాకు కొమ్మనూరు డివిజన్ లో కోల్డ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అక్కడ గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది ఆ కోల్డ్ టెంపరేచర్ కి సంబంధించి స్పెసిఫిక్ వెరైటీస్ ఏమైనా ఉంటే రికమెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే షుగర్ కేన్ కి సంబంధించి ఆరెంజ్ రెసిస్టెంట్ వెరైటీస్ కానీ ఇవన్నీ కూడా మేము చెప్పినవన్నీ కూడా మీరు ఆల్రెడీ అడ్రస్ చేయడం జరిగింది సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సో అదర్ ఇష్యూస్ మెయిన్ గా ఏంటంటే రికమెండేషన్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ ఫోలియర్ అప్లికేషన్ ఆఫ్ పొటాష్ ఇన్ బోత్ టు ఫీల్డ్ క్రాప్స్ అండ్ వెజిటబుల్స్ మన ఫీల్ క్రాప్స్ కి వెజిటబుల్స్ కి పోలియర్ అప్లికేషన్ పొటాష్ చేయడం వల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్ అడుగుతున్నాము అలాగే న్యూ వెరైటీస్ మిల్లెట్స్ మీరు చెప్పున్నారు అయితే మాకు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉప జిల్లాకు ఒక క్లస్టర్ ఇచ్చారు మాకు సామ్ అనేటువంటి వెరైటీని మాకు ఇవ్వడం జరిగింది అది మేము 500 hectares లో గ్రో చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద ఏమైనా ప్రత్యేకంగా వెరైటీస్ కానీ స్పెసిఫిక్ ప్యాకేజెస్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అలాగే స్వీట్ కార్న్ వెరైటీస్ విత్ మల్టిపుల్ పికింగ్స్ ఈ మనకు పలమనేరు డివిజన్ లో స్వీట్ కార్న్ మనకు బాగా గ్రో చేస్తారు అది రైతులకు కూడా మంచి ఆదాయంగా ఉంది అది జనరల్ గా ఏంటంటే 3 pickings చేస్తారు అట్లా కాకుండా మల్టిపుల్ పికింగ్స్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేస్తున్నా కోరుతున్నాం జనరల్ గా ప్రైవేట్ వెరైటీస్ వాడతారు అలాగే రాగిలో ఏమన్నా వీడిసైడ్స్ అలాగే మిల్లెట్స్ లో ఎండర్ క్రాపింగ్ గ్రౌండ్ సోయింగ్ మేలో ఇష్యూడ్ ఇరిగేషన్ లో దాని గురించి అట్లాగే సమ్మర్ పల్సెస్ లో వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ పల్మనేర్లో ఏమైనా మంచి వెరైటీస్ ఉన్నాయన్నది అలాగే ఇంప్రూవ్డ్ వెరైటీస్ విత్ ఐఎల్డ్ ఇన్ ఆస్న ఇది మెయిన్ అండి మనకి వచ్చేసి మీకు ఇంత క్రితం చెప్పడం జరిగింది 12,000 hectares రబీలో వేసేటువంటి హార్స్ గ్రామ్ ఈ రోజున 3,000 hectares రావడం జరిగింది సో హార్స్ గ్రామ్ ని మేము అంటే 80,000 hectares మ్యాంగో ఏరియా చిత్తూరు జిల్లాలో ఉంది 30 mandalas దాంట్లో ఏంటంటే ఈ హార్స్ గ్రామ్ వేసేటువంటి అలవాటు రైతులకు ఉంది బట్ దిగుబడి తక్కువగా రావడం వల్ల దాన్ని 11,000 నుంచి ఈ రోజున 3,000 రావడం జరిగింది సో దాని మీద ఏమైనా బెటర్ వెరైటీస్ ఉంటే రికమెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ రికమెండేషన్ అండ్ షెడ్యూల్ అప్లికేషన్ ఆఫ్ వెజిటబుల్స్ ఫుడ్ క్రాప్స్ అండ్ స్వీట్ కార్న్ దాని యొక్క షెడ్యూల్ కూడా అడుగుతున్నాం మేము ఇంకా ఈ 10వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి వైల్డ్ హోర్స్ మంకీస్ అండ్ ఎలిఫెంట్స్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ నాట్ ఓన్లీ ఇన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ క్రాప్స్ ఆల్సో ఇంత క్రితమే మీరు అడిగినట్టు ఏంటంటే మాకు ఖరీఫ్లో దిగుబడి తగ్గడానికి క్రాప్ వేయకపోవడానికి ప్రధాన కారణంగా చూసుకున్నట్లయితే మనం వెళ్ళినప్పుడు రైతులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దిగుబడి ఏ విధంగా వస్తుందని ఎవరో చెప్పరు ఫస్ట్ పాయింట్ మన అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ చెప్పుకున్నారు ఇంత క్రితమే లేబర్ ప్రాబ్లం అలా కొంత ఫాలో ఏరియా పెట్టేస్తున్నారు ఎందుకు మీరు ఫాలో ఏరియా పెడుతున్నారంటే మాకు లేబర్ దొరకట్లేదు లేబర్ దొరకకపోవడం వల్ల మేము ఫాలో ఏరియా పెడుతున్నాం ఇది గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ జనరల్గా మనం ఏంటంటే వెరైటీస్ లేకపోతే మిగిలిన చూస్తాం అసలు మెయిన్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉన్నది మా ఏరియాలో ఉన్నది మాత్రం లేబర్ ప్రాబ్లం లేబర్ దొరక్క ఫీల్డ్ ఖాళీగా వదిలేసినటువంటి సందర్భాలు సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం ఉంటే అట్లాగే వైల్డ్ బోర్స్ మా కడుగు పందులు అలాగే కోతులు ఎలిఫెంట్స్ ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ వచ్చేసి అవి డామేజ్ చేయడం జరుగుతుంది దానివల్ల భయపడి రైతులు అయిపోలేదు ఈ వీటిని దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది కనుక అడ్రస్ చేస్తే వైల్డ్ బోర్స్ మంకీస్ ఎలిఫెంట్స్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ రెండు కూడా మంచి పొజిషన్ లో చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పరిస్థితులు సో నెక్స్ట్ స్లైడ్ అదేవిధంగా డిస్కషన్స్ ఆన్ డ్రోన్స్ ఫీజిబిలిటీ ఫర్ మ్యాంగో అండ్ షుగర్ కేన్ ఇంత క్రితమే మన డిఓ
తిరుపతి వారు చెప్తున్నారు. మాకు వచ్చేసి ఏంటంటే మెయిన్ గా 80,000 వన్ ల్యాక్ హెక్టార్స్ మ్యాంగో ఉంది, దాని మీద మరి డ్రోన్ పనిచేయడం అంటున్నారు. సో రైతులందరూ కూడా మ్యాంగో మీద డ్రోన్ గురించి అడుగుతున్నారు. దాని మీద ఏమన్నా మరి శాస్త్రవేత్తలు కూడా అది పనిచేయదని చెప్పడం జరిగింది. దాని మీద ఏమన్నా మరి రీసెర్చ్ చేసి దాన్ని ఏమన్నా సజెస్ట్ చేస్తే బాగుంటుంది. అట్లాగే ఫీల్డ్ క్రాప్ సజెస్ట్ ఫర్ గోయింగ్ ఇన్ మ్యాంగో ఆర్చర్డ్స్, ఆల్రెడీ ఇందాక ఆస్గ్రామ్ గురించి చెప్పాము. అదే కాకుండా ఏమన్నా మిల్లెట్స్ ఏమన్నా గ్రో చేయొచ్చేది మిల్లెట్స్ ఇయర్ కాబట్టి మిల్లెట్స్ ఏది గ్రో చేస్తే బాగుంటుంది, ఏ టైంలో గ్రో చేస్తే బాగుంటుంది అన్నది కూడా సజెషన్ వర్గంగా కోరుతున్నాము. ఆల్రెడీ నానో యూరియా నానో డిఏపి గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే వృద్ధి చెప్పిన ప్రజెంటేషన్లో చాలా బాగుందని చెప్పారు. గత పంజాని మండలంలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్న రైతులు అందరూ కూడా మొత్తం మేము నానో యూరియా వాడాము పని చేయలేదు అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద కూడా మరి ఫర్దర్ ఫీల్డ్ లెవెల్లో రీసెర్చ్ అవసరమని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే వైట్ ఫ్లై కంట్రోల్, మెడిసిన్, కోకోనట్, థ్రిప్స్ కంట్రోల్, చిల్లీస్ క్రాప్ బాగా ఇవన్నీ కూడా మీరు చెప్పడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే మాకు హార్టికల్చర్ క్రాప్స్ వచ్చేసి పొటాటో, పొటాటోలో స్నైస్ ప్రాబ్లం అనేటువంటి చాలా పెద్ద ప్రాబ్లము. సో దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ రీసెర్చ్ అండ్ ఆల్ క్రాప్స్, ఒక డిస్ట్రిక్ట్కి ఒక డిస్ట్రిక్ట్కి చాలా వేరియేషన్ ఉంటుంది కాబట్టి చిత్తూరు డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్గా అక్కడ ఉన్నటువంటి క్రాప్స్ మీద రీసెర్చ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ స్లైడ్. అదేవిధంగా ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అట్లాగే మా దగ్గర చాలా కొన్ని చోట్ల వేకెంట్ ఏరియా కూడా ఉంటుంది. ఈ కొత్త క్రాప్స్ ఏమన్నా యాపిల్ పేరు కానీ, డేట్ ఫామ్ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ అది చిత్తూరు జిల్లాలో ఇంట్రడ్యూస్ చేస్తే ఎట్లా ఉంటుంది, రైతులకి బెనిఫిషియల్గా ఉంటుందా లేదా అన్నది ఒకటి కోరుకుంటున్నాము. అలాగే పొద్దుట ప్రజెంట్ చేసిన దాంట్లో అన్నీ చాలా ఎక్సలెంట్గా చేశారు. బట్ ఈ రైన్ఫెడ్ ఏరియా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీద రీసెర్చ్ అనేటువంటిది అవసరము. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీద సజెషన్స్ రీసెర్చ్ సజెషన్స్ ఇవ్వాల్సిందిగా, అలాగే ఫర్దర్ రీసెర్చ్ కూడా చేస్తుందిగా కోరుతున్నాము. అలాగే ఇంకొకటి మెయిన్ ఈ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి చాలా వైడ్ పబ్లిసిటీ అనమాట. బ్లాక్ రైస్ అని చెప్పి, నవారా రైస్ అని చెప్పి, రెడ్ రైస్ అనేది వాడితే చాలా బాగుంటుంది, షుగర్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది మాకు కనుక తెలిస్తే మేము ఫర్దర్ ఎవరికైనా చెప్పగలము. సో బ్లాక్ రైస్, అట్లాగే నవారా రైస్ అంటే నథింగ్ బట్ రెడ్ రైస్, వీటి మీద కూడా రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన దాని యొక్క ఫీజిబిలిటీని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ పేపర్ కనుక చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో పొటాటో బాగా పండించారు, దాదాపు ఐ థింక్ 20,000 హెక్టార్ల వరకు పండించారు. లాస్ట్ ఇయర్ 10,000 హెక్టార్లు పండిస్తే అట్లాగే దిగుబడి కూడా చాలా 25 క్వింటాల్స్ పర్ ఏకర్ రావడం జరిగింది. బట్ ఎవరు పండడం లేదట. సో దీనికి మనం ముందుగానే మార్కెట్ ఇంటెలిజెన్స్ ఇవి ఈ సీజన్ ఏ క్రాప్ వేస్తే బాగుంటుంది, దేని ధర వస్తే బాగుంటుంది, ఇదివరకు లాభంలో కూడా చెప్పేవారు. దాని మీద కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ దీనికి ఈ ZREAC హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే సెరికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. చిత్తూరు జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి, సెకండ్ సెరికల్చర్ ఉంది, థర్డ్ అగ్రికల్చర్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. మీ యొక్క ఫైండింగ్స్ వాళ్ళు కూడా రైతులకు చెప్తే బాగుంటుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే పొద్దుట చెప్పిన రీసెర్చ్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అది మీరు మీ ద్వారా చాలామంది రైతులకి తీసుకెళ్ళి చూపిస్తే వైడ్ పబ్లిసిటీ ఇస్తే బాగుంటుంది. దాన్ని యూనివర్సిటీని మీరే బడ్జెట్ సరిగి మీరే మొబిలైజ్ చేసి రైతులకు చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే బడ్జెట్ మా దగ్గర లేదు, ఇది చాలా రైతుల్లో కనుక వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సార్, దిస్ ఐఎమ్ క్లోజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఆల్రెడీ డిఓ తిరుపతి కవర్ చేశారు కాబట్టి నేను కవర్ చేయలేదు. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఎక్స్టెన్షన్ గ్యాప్స్ మా సైంటిస్ట్లు అంతా నోట్ చేసుకొని ఉన్నారు. మీరు చెప్పినట్టు అన్ని
ఉన్నట్టు కవర్ అయినట్టు మీ జిల్లాలో హార్టికల్చర్ ఎక్కువ అన్నదే హార్టికల్చర్ సైంటిస్ట్లని అందర్ని కూడా పిలిపించున్నాము వాళ్ళకి కూడా మేము చెప్పడానికి ఒక సబ్మిషన్ మేడం గారు హార్టికల్చర్ సైంటిస్ట్లు వచ్చారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ మేము ఎలా వచ్చాము వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది వాళ్ళ ద్వారా కమ్యూనికేషన్ వస్తే బాగుంటుంది అలాగే రీసెర్చ్ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ గత సంవత్సరం జరిగిన రీసెర్చ్ రిజల్ట్స్ని మనం ఏం జరుగుతోంది లాస్ట్ యాక్షన్ ప్లాన్ కోసం చెప్తాము అలాగే మీకు తెలుగు ఇంగ్లీష్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ మొత్తం కూడా చూడాలి రిజిస్ట్రేషన్ టైంలో సో దట్ యూ కెన్ షేర్ టు ఎనీబడి అలాగే చూసుకున్నట్లయితే మీరు ఏరియా తగ్గింది అన్నారు బికాస్ ఆఫ్ వైల్డ్ బోర్స్ అనేసి తర్వాత కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అన్నారు డిలేడ్ మాన్సూన్స్ అని అన్నారు ఆల్మోస్ట్ ఆలు 20-30% మీకు ఏరియా కవరేజ్ తగ్గింది అన్ని క్రాప్స్లోనూ కూడా చూసుకున్నట్లయితే ఇంకొకటి లేబర్ ప్రాబ్లమ్ ఇవన్నీ చెప్తారు వైల్డ్ బోర్స్ కూడా కరెంట్గా కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ చెప్తారు ఈ టెక్నాలజీస్ అన్నీ మనం వెళ్ళి చూపించింది ఏమి లేదు సైంటిస్టులు కేవీకేలు డాట్లు ప్రతిసారి డిపార్ట్మెంట్తో కలిసి చేస్తున్నవే ఈ టెక్నాలజీలన్నీ కంక్లూడెడ్ టెక్నాలజీస్ అన్నీ కేవీకేస్ ద్వారా మీకు ఆన్ ఫామ్ అసెస్మెంట్ అని ఫ్రంట్ లైన్ అని క్లస్టర్ ఎఫ్ఎల్డీస్ అని అన్ని విధాలు చేస్తున్నాము డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము ఫీల్డ్ టెస్ట్ చేస్తున్నాం ప్రతిదీ చూపిస్తున్నాం ఇక్కడ జరిగింది ఇప్పుడు చూపించిన ఏరియా దాన్ని గత సంవత్సరం జరిగిన పరిశోధన ఫలితాలు అలాగే ఏం చేయబోతున్నాము అన్నది చూపించున్నారు ప్రతి టెక్నాలజీ ఇప్పుడు కంక్లూడ్ అయిన టెక్నాలజీ ఇస్తున్నాము రేపు ట్రయల్స్ విధంగా మీకు ప్రపోజల్ వస్తుంది ఆ ట్రయల్స్ కేవీకేల్ ద్వారా మీకు మేడం గారు ఆ రీసెర్చ్ మేము చూసింది అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎక్సలెంట్ గా అనిపించింది అయితే మీ రీసెర్చ్ ఏదైతే ఉందో మీరు అనకూడదు మనం అనుకున్నా మీరు ఏదైతే చేస్తున్నారో అదైతే రైతులకు రీచ్ అవ్వాలి రైతులకు రీచ్ అవ్వాలంటే వాళ్ళని మొబిలైజ్ చేసి ఫీల్డ్ లో చూపించాలి చూపించాలంటే దాని బడ్జెట్ కేటాయించి ఒకళ్ళిద్దరిని కాదు ఎక్కువ మందిని మొబిలైజ్ చేసి చూపించినట్లయితే అక్కడికి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ జరుగుతుంది మనం ఏదో ఒకళ్ళిద్దరినే అయితే మాత్రం జరగదు మా మేము మొబిలైజ్ చేయడానికి మా దగ్గర బడ్జెట్ లేదు ఇది ఒక ప్లాట్ఫామ్ కాబట్టి డిజిటలైజేషన్ వచ్చిందే అందుకు అందుకే యూట్యూబ్స్ వచ్చాయి అందుకే షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి అందుకే సక్సెస్ స్టోరీస్ వచ్చాయి ఆ విధంగా మనం మూవ్ అవుతూ మీరు చేస్తున్న కేవీకేస్ ద్వారా 100 మంది రైతులకి అలాగే ఎఫ్ఎల్డీస్ చేస్తే 50 ఎకరాల్లో చేశారంటే చాలు చాలా అయినా దాన్ని ఎఫ్ఎల్డీస్ చేస్తూ కేవీకేస్ మనం అందరం కూడా కలిసి మనకి 6 జోన్స్ లో కొలాబరేటివ్ రీసెర్చ్ 1 ఇయర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ జరిగింది ఇంకా 2 ఇయర్స్ జరుగుతుంది ఇప్పుడు ఈ దానికి కంక్లూడ్ చేయకూడదు కాబట్టి 1 ఇయర్ రిజల్ట్స్ మా చేతిలో ఉన్నాయి అవి ఎలా ఉంది కూడా మా శాస్త్రవేత్తలు అందరూ కూడా జోన్స్ లో చూస్తున్నారు మీరు చెప్పారు పిఎండిఎస్సీ వెన్ని కూడా మనం లాస్ట్ ఇయరే వాళ్ళతో కొలాబరేట్ అయి చేస్తున్నాము అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మనము చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్మోస్ట్ ఆల్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి 10 క్రాప్స్ మన దగ్గర స్టాండర్డైజ్ చేస్తున్నారు ఆ స్టాండర్డైజ్ చేసింది కూడా ఆన్ ఫార్మ్ డెమాన్స్ట్రేషన్ ప్లస్ ఎక్స్పోజర్ విజిట్ లో కూడా రైస్ సోదాలకు అన్ని చూపిస్తూ చేపిస్తున్నాం సార్ we will take care of all your suggestions whatever you say and the extension gas kuda ippudu anni kuda bs note chestunnaru devi sir thank you very much farmers from chittoor district yes sir మా ఎక్స్టెన్షన్ ఉంది చాలా చిన్నది మీ ఎక్స్టెన్షన్ అట్లా అంటే మేము ఏం చేయాలి.